మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా టిఆర్ఎస్ పార్టీకి 82712 ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ కోసం కష్టపడ్డ ప్రతి టిఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి పోయిన ఎలక్షన్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 62,000 ఓట్లు దాదాపు 62,000 ఓట్లు పడితే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఈ ఎన్నికైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ పోయే పరిస్థితి ఉండే ఇలా ఖాళీ 3,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం, రేవంత్ రెడ్డి గారు ఈ సీటు బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శన. కానీ ఎక్కువ మాట్లాడకుండా మరొక్కసారి కూడా మా హుజూరాబాద్ ప్రజలకి ఓట్లేసి నా ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. హుజూరాబాద్లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు డబ్బు సంచులని మద్యం సీసాలని ప్రభుత్వ దౌర్జన్యాన్ని కేసీఆర్ గారి అహంకారాన్ని పాతరేసి బొందబెట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏ ధర్మాన్ని కాపాడమని చెప్పి అడిగిండ్రో, ఏ ప్రజాస్వామ్య విలువలని కాపాడమని చెప్పి కోరిండ్రో, తెలంగాణ ప్రజల కోరికను మా హుజూరాబాద్ ప్రజానీకం సమున్నతంగా నిలిపింది. మా హుజూరాబాద్ ప్రజానీకానికి ఈ గెలుపును అంకితం చేస్తూ ఉన్నాం. మా హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకోలేంది, తోలు వలిసి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. 100 కోట్ల రూపాయల డబ్బు సంచులు తెచ్చి, లారీలకు లారీలే మద్యం సీసాలు తెచ్చి, ప్రతి కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి, కౌన్సిలింగ్ చేసి, చిన్న ఉద్యోగం ఉన్నా కూడా అది అవుట్సోర్సింగ్ ఉద్యోగం కావచ్చు, చివరికి సీఏ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కూడా మీరు మీ కుటుంబం మా పార్టీకి దాసం అనాలి, మా పార్టీని గెలిపించాలని చెప్పి హుకుం జారీ చేసింది. ఎన్నెన్ని రకాల బెదిరింపులకు పాల్పడిందో అవన్నీ చెప్తే ఒక చరిత్ర అవుతుంది, రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ఓటుకు 10,000 రూపాయలు చొప్పున పంచిందని, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధర్నాలు చేసినటువంటిది హుజూరాబాద్లోనే, చివరి ఎన్నికలకు పోయేటప్పుడు కూడా ఓటేసి వస్తామని చెప్పి పోయేటప్పుడు కూడా డబ్బులిచ్చి పంపించిండ్రు. మీరు ఓటు వేసేది మా దగ్గర తెలుస్తుంది, మీరు ఓటు వేసొచ్చి డబ్బులు తీసుకోమని చెప్పి చెప్పిండ్రు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చెప్పిండ్రు. మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ వాళ్ళు నియమించుకున్న ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా వాటి పాటించిన పాపాన మాత్రం పోలే. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే స్వేచ్ఛగా నోరు విప్పని పరిస్థితి కాన్స్టిట్యూషన్లో వచ్చింది, స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది. దుష్టులకు దూరంగా ఉండవలనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకొని కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆత్మను ఆవిష్కరించి వీటిని ఓడగొడదామని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఇవాళ హుజూరాబాద్లో 30వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించింది. నాకు తెలిసి 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లర అంటే డబ్బులు ఖర్చు పెట్టబడి ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడి ఏకపక్షంగా ప్రజలు వేధించిన ఏకైక ఎన్నిక
నా హుజూరాబాదే కావచ్చు. ఇట్లాంటి కష్టం ఇట్లాంటి సాంప్రదాయం రాబోయే కాలంలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 6 నెలలుగా ఈ బాధను ఈ వేదనని మా హుజూరాబాద్ ప్రజలతో పాటుగా నేను కూడా పంచుకున్నా కాబట్టి శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటిది రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ దీంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు కింది దాకా కూడా మా సహచర కార్యకర్తలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అందరూ కూడా గొప్పగా పనిచేశారు. ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని పనిచేశారు. వారికి తోడుగా మాకు సంఘీ భావంగా మా మిత్రులు వివేక్ గారు కావచ్చు మా వివేక్ గారు దగ్గర ఉండి అనేక రకాల తోడ్పాటు అందించారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా అనేక రకాల సపోర్ట్ చేసి అందించారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చి వారి నాయకత్వంలో దాదాపు 3-4 నెలల పాటు కూడా ఇక్కడ రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు డికే అరుణ గారు కావచ్చు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు మురళీధరరావు గారు కావచ్చు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు కావచ్చు స్వయం బాబురావు ఎంపీ గారు కావచ్చు అదేవిధంగా అనేక మంది అరవింద్ గారు కావచ్చు విజయశాంత్ గారు కావచ్చు ధర్మాన కావచ్చు రఘునందన్ రావు కావచ్చు బొడిగ శోభ గారు కావచ్చు తుల ఉమ్మ గారు కావచ్చు ఏనుగు రవీంద్రరెడ్డి కావచ్చు ఇట్లా అనేక మంది నాయకులు సురేష్ రెడ్డి లాంటి అనేక మంది మాజీ ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా దీంట్లో గొప్పగా పనిచేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నా పక్షాన పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ బాధ అనిపించిన ఒక అంశం ఏంటంటే ఇంత వేదన జరుగుతున్నా ఇన్ని రకాల అక్రమాలు జరుగుతున్నా ఇన్ని దుర్మార్గాలు కళ్ళ ముందు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎందుకో ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా చూపించలేకపోయింది ఈ ప్రపంచానికి స్వేచ్ఛగా రాయలేకపోయింది. దీన్ని ఎక్కడికక్కడ కవులు కావచ్చు కళాకారులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ఇవాళ వాళ్ళు లోకల్గా ఉండి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు బయట ఉండి బాధపడే ప్రయత్నం చేసింది తప్ప ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ప్రజలకు ఇవన్నీ విడమర్చి చేయడంలో ఇవన్నీ నిర్వహించడంలో మాత్రం ఎక్కడో కొంత లోపం జరిగినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఇవాళ కేసీఆర్ గారు ప్రజలు నమ్ముకోలే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలే ధర్మాన్ని నమ్ముకోలే ఆయన నమ్ముకున్నది మూడింటినే కాబట్టి ఇవాళ ఆ మూడు చెల్లమని మా హుజూరాబాద్ పేరు చెంప చెల్లు అనిపించిండు. ఇవాళ నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో తెలుగు బిడ్డలుగా ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా బొంబాయిలో ఉన్నా సూరత్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఎదురు చూసిండ్రు. ఇలా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన మీరందరూ కూడా ఉత్కంఠగా నేను గెలవాలని ప్రజాస్వామ్యం బతకాలని ఈ దౌర్జన్యం పోవాలని అహంకారం అడుగంటాలని చెప్పి అయితే మీరు కోరుకున్నారో మీ అందరికీ కూడా పేరు పేరిన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్నెన్నో రకాల స్కీములు తెచ్చిండ్రు. ఇవాళ కుల ప్రస్తావన తెచ్చి కులాయుధాన్ని వాడే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ రకరకాల స్కీములు పెట్టి ప్రలోభాలు పెట్టి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ 2,500 కోట్ల రూపాయలు పెట్టి దళిత బంధు పెట్టి తెచ్చినప్పటికి కూడా మా దళిత ప్రజానీకం ఇవన్నీ కూడా మా రాజేంద్రన వల్ల వచ్చినాయని చెప్పి ఇవాళ దాన్ని తిరస్కరించారు. కుల ప్రస్తావన తెస్తే కూడా కులాన్ని తిరస్కరించి మా బిడ్డడు రాజేంద్రన కులం లేదు మతం లేదు మా బిడ్డడు పుత్రల సద్దని చెప్పి ఇవాళ దీవించారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఆడబిడ్డలు తిలకం దిద్ది హారతి పట్టి ఆశీర్వదించి తమ్మే మేమున్నాం తమ్మే అని చెప్పి మా అక్కలు ఆశీర్వదించారు. అన్నా మేమున్నామని చెప్పి మా చెల్లెలు ఆశీర్వదించారు. మా యువకులైతే పులిబిడ్డల్లా పిల్లలాడి కొట్లాడింది. ఇట్లా ఒక్కొక్క చరిత్ర చెప్తే సోషల్ మీడియాలో మా రాయమల్లు ఇల్లంతకుండా రాయమల్లు కావచ్చు మా ఆడబిడ్డలు కావచ్చు పిల్లలు కావచ్చు ఇవాళ మా సాయిరెడ్డి లాంటివాడు కావచ్చు ఎంత గొప్పగా మాట్లాడిందో ఆ సోషల్ మీడియా ఆ ప్రజల అంతరంగమేందో అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు. కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో చివరికి శ్మశాన వాటికలలో డబ్బులు మనసున్న కూడా పట్టుకోలేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే పోలీసులే దగ్గరుండి ఎస్కార్ట్ చేసి డబ్బులు తెప్పించిండ్రు. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించిండ్రు. అధికారులే ఇవాళ రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి టీవీ చూస్తూ ఉంటే నిజంగా అత్యంత జుగుప్సాకరమైంది. ఇది అంత అత్యంత బాధాకరమైంది. ఇట్లాంటి చరిత్ర మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మా పార్టీ సెంట్రల్ కమిటీ దాదాపు 68 దరఖాస్తులు పెట్టింది ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి. మరి దేని మీద తప్పకుండా మేము అవసరమైతే మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ కలుతాం. ఈ అక్రమాల మీద విచారణ జరపమని కోరుతాం. ఇట్లాంటిది పునరావృతం కాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తున్నా. మరొకసారి
మరొకసారి ఇంత గొప్ప తీర్పునిచ్చి ఇంత గొప్ప తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఆత్మగౌరవ బావుట ఎగరేసిన మీ బిడ్డగా నన్ను గెలిపించినటువంటి మా హుజరాబాద్ ప్రజానికానికి శిరస్సు వంచి దండం పెట్టి ఇవాల గతంలో ఎట్లయితే మీరు ఆశించిన స్థాయిలో నా పని విధానం ఉందో రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో ఉంటానని మీ నోట్లో నాలుక లెక్క ఉంటానని మీ బిడ్డగా ఉంటానని మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ ఆపద ఉన్నా నేను ఉంటానటువంటి భరోసా ఇస్తూ రాబోయే కాలంలో కూడా ఇదే పద్ధతిలో మీరు జీవించాలని చెప్పి కోరుకుంటూ మా ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మా అమిత్ షా గారు మా జేపీ నడ్డా గారు అదే అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాకప్ చేసి మాకు స్ఫూర్తినిచ్చిండ్రు ధైర్యాన్ని ఇచ్చిండ్రు మాకు వెనుతట్టి నడిపిండ్రు వాళ్ళందరూ వాళ్ళకు కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను మరీ ముఖ్యంగా మా అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు మా అధ్యక్ష వారు ఎప్పటికప్పుడు మొత్తం పార్టీ యంత్రంగా నడపడంలో గొప్పగా మాకు సహకరించారు అదేవిధంగా మా మిత్రుడు రవీంద్రరెడ్డి ఏలూరు రవీంద్రరెడ్డి గారు దేవానుంచెలు కూడా మాతో పాటుగా ఉన్నాడు మా ధర్మారావు అన్న లాంటి వాళ్ళు పెద్దలంతా కూడా ఉండి ఎక్కడ చిన్న చిన్న బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధలు పంచుకొని తింటూ నడిపినందుకు అదేవిధంగా అనేక మంది యువకిశోరాలు విద్యార్థులు అనేక మంది తల్లులు దీంట్లో గొప్పగా పాత్ర పోషించినందుకు మీ అందరికీ కూడా మీ రుణం తీర్చుకునే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఇదంతా మా పార్టీలో డిస్కస్ చేసి చేస్తాం. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇక్కడ నడుస్తున్న రాజ్యం డబ్బుల రాజ్యం, అణచివేత రాజ్యం, దోపిడి రాజ్యం. దోసుకున్న డబ్బుల్ని ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి నాలాంటి ఉద్యమ బిడ్డలను గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి అనేక విషయాల మీద తప్పకుండా మా పోరాటం ఉంటుంది. ఇవాళ రేపటి నుంచి నా పోరాటం ఒక 5 అంశాలు ఉన్నాయి. ఒకటి, మా దళిత బిడ్డలకు ఏదైతే దళిత మంది ఇచ్చిందో హుజరాబాద్లో వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 2, ఈ దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా మా దళిత జాతికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మూడవది, పేదరికంలో మగ్గేటువంటి ఏ కులమైనా కావచ్చు కాక ఏ మతమైనా కావచ్చు కాక వాళ్ళకు కూడా బీసీ బంధా, మైనార్టీ బంధా, ఎస్టీ బంధా, ఇంకే బంధు పేరు పెడతారు కానీ వాళ్ళకు కూడా ఇట్లాంటి అవకాశం కల్పించాలని, ఇట్లాంటి సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ సొంత జాగాలలో కట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రకటించిందో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మూడో అంశం ఏంటంటే ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు, ట్యాగ్ లైన్ ఆఫ్ తెలంగాణ నీళ్లు నియామకాలు నిధులు ఏవైతున్నాయో నియామకాల విషయంలో ఇప్పటికే అనేక మంది పిల్లలు గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అలాంటి నిరుద్యోగ యువకులకి నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పి ఆ అంశం మీద కూడా కొట్లాడే బిడ్డగా నేను ఉంటాను. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఏదైతే 3016 రూపాయలు అనౌన్స్ చేసిండ్రో ఆ నిరుద్యోగ భృతి కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పెన్షన్ల విషయంలో హుజరాబాద్లో ఎట్లయితే పెన్షన్లు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్లు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అది ఎక్కడ కూడా అమలు చేస్తలేదు. కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు పండించిన ధాన్యం ఏదైతుందో ఆ ధాన్యాన్ని మేము కొనమని దబాయింపులు ఏ చేస్తామో అలాంటి ప్రయత్నాన్ని విరమించాలని, రైతాంగం పండించిన పంట ప్రతి గింజలు కూడా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ధాన్యాన్ని బియ్యం వద్దనలేదు. కాబట్టి కేంద్రం మీద నెపన్నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి దానికి వ్యతిరేకం కూడా మేము కొట్లాడతామని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ గొంతెత్తి అన్యాయం మీద అక్రమాల మీద మాట్లాడతారో వాళ్ళ గొంతుకకు ఈటలందరూ ఒక గొంతు అవుతాడు. ఎక్కడ టెంట్ వేసి వాళ్ళ సమస్యల మీద ఉద్యమాలు చేస్తారో వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వాళ్ళు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, వాళ్ళు ఏ రూపంలో ఉన్న వాళ్ళు విఆర్ఓలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మా సీఏలు కావచ్చు, మా తీసేయబడినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక అలాంటి వాళ్ళకి వాళ్ళ బిడ్డగా నేను అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను.